Namaste. Welcome to One TV Special Story. Prapancha Vyaptanga Anni Desalalo Taggipoyindanukunna Corona Marosari Udhritamavutundi. Palu Desallo Malli Aankshalu Lockdownlu Modalayyayi. Covidki Puttunillaina Chinalo Corona Kesulu Bhariga Namodavutunnayi. Aa Desam Ippatike Covidki Hotspotga Maripoyindi. చైనాలోని పలు నగరాల్లో లాక్డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. మాస్ టెస్టింగ్ నిర్వహించడంతో పాటు ప్రయాణ ఆంక్షల్ని విధించింది ఆ దేశం. జీరో కోవిడ్ పాలసీతో తమ దేశంలో కరోనా అదుపులోకి వచ్చిందని గతంలోనే ప్రకటించింది చైనా. కఠినమైన ఆంక్షలు విధించడం ద్వారానే ఇది సాధ్యమవుతోందని నమ్ముతోంది. అందుకే ఈసారి కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. కాకపోతే ఈ రూల్స్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ స్నాప్ లాక్డౌన్లు, మాస్ టెస్టింగ్, ట్రావెల్ పరిమితులు ఇలా ఏం చేసినా సరే కరోనా వ్యాప్తిని చైనా అడ్డుకోలేకపోతోంది. చైనాలో కరోనా వ్యాప్తి అధికమవుతోంది. ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. 140 కోట్ల చైనా జనాభాతో పోలిస్తే ఈ కేసులు తక్కువైనప్పటికీ జీరో కోవిడ్ పాలసీ అమల్లో ఉన్నా ఇన్ని కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జీరో కోవిడ్ విధానం ప్రకారం చిన్న స్థాయిలో కరోనా వ్యాప్తి కనిపించినా ఆ నగరం మొత్తాన్ని లాక్డౌన్ చేస్తారు. కరోనా సోకిన రోగులను నగరానికి దూరంగా ఉంచుతారు. చైనాలో 6 నెలల తర్వాత ఇటీవలే మళ్లీ కోవిడ్ మరణం నమోదైంది. చైనాలో చాలా నగరాల్లో కోవిడ్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ మరణాలు మాత్రం నమోదు కావడం లేదని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మే 26న షాంఘైకు చెందిన ఓ వ్యక్తి కోవిడ్తో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ ఇటీవల బీజింగ్కు చెందిన ఓ 87 ఏళ్ల వృద్ధుడు ఇటీవల కోవిడ్తో చనిపోయినట్లు నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. దీంతో చైనాలో ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా 5227 మంది మృతి చెందినట్లుంది. చైనాతో పాటు బ్రెజిల్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దాదాపు 15 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఎయిర్పోర్ట్లో, విమానాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం. అలగోస్, బహియా, సెయోరా, ఫెడరల్, డిస్ట్రిక్ట్, గోయాస్ తదితర ప్రాంతాల్లో కోవిడ్ బాధితులు అంతకంతకు పెరుగుతున్నారు. అటు జపాన్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. శనివారం ఒక్కరోజే ఈ దేశంలో 1,25,327 కొత్త కేసులు నమోదయ్యాయి. రాజధాని టోక్యోలో కొత్తగా 13,569 కేసులు నమోదయ్యాయి. సివియర్ సింప్టమ్స్తో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. 164 మంది కోవిడ్తో మృతి చెందారు. ప్రస్తుత పరిస్థితులు సమీక్షిస్తున్నామని, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమై ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందిన దేశాల నుండి వచ్చేవారి పట్ల ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందిన దేశాల నుండి ఎవరైనా భారతదేశానికి వస్తే వారిని ఖచ్చితంగా క్వారంటైన్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసుల నమోదు సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి ముందస్తుగానే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాల్ట్ స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.